హాయ్ హలో ఎవ్రీవన్ వాట్సాప్ గైస్ నా పేరు విష్ణువర్ధన్ ఐ యామ్ ఏ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్ వెల్కమ్ టు మై వరల్డ్ షడా బాక్సింగ్ స్టూడియో చాలా రోజులు అయిపోయింది వీడియో ఒకటి చేసేసి మేము యాక్చువల్లీ డెహ్రాడూన్ క్యాంప్కి వెళ్ళాం వాకో ఇండియా నేషనల్ లెవెల్ సెలెక్షన్స్ ఇండియన్ టీమ్ ఛాంపియన్షిప్ ఐ మీన్ ఇండియన్ టీమ్ సెలెక్షన్స్కి వెళ్ళాం వాకో ఇండియా ఫెడరేషన్ కప్కి డెహ్రాడూన్లో జరిగింది ఇది 7th నుంచి 10th వరకు నేను ఇది ఒక వ్లాగ్లో చేద్దాం అనుకున్నాను బట్ వెళ్ళడానికి చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం మేము అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చలి జ్వరం వచ్చేసింది సో బ్లాగ్స్ మేము కొన్ని వీడియోస్ షూట్ చేసాం కానీ అయినా అప్పటికీ కొన్ని వీడియోస్ మిస్ చేసాం ఇంకా అది అప్లోడ్ చేద్దామంటే ఇంక గజిబిజిగా చాలా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి మేము వీడియోస్ చేయలేదు ఇంకా కొన్ని వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయలేదు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది బాడీ నాది నాతో పాటు వచ్చిన అందరిది సో మీకోసం ఫొటోస్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎండ్లో చూడండి ఓకే సో నేను చెప్పే ప్రతి వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుండండి ఎందుకంటే నేను ఎక్కడ ఏ పాయింట్ చెప్తానో తెలియదు సో ప్రతి పాయింట్ నేను మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు మీకు అవ్వాలంటే ప్రతి పార్ట్ని ప్రతి వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో ఈరోజు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే నేను మీకు అపోనెంట్ మన మీద పంచ్ అటాక్ చేసినప్పుడు నోస్ మీద దాన్ని ఎట్లా మనం తట్టుకోవాలో చెప్తాను ఓకే సో ఫస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 5 మెంబర్స్ టోర్నమెంట్లో ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేస్తే 5 మెంబర్స్కి 5 ప్లేసెస్ వచ్చాయి అందులో 3 వచ్చేసరికి మన దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళు 2 వచ్చేసరికి విశాఖపట్నం నుంచి వచ్చారు సో మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు మీరు లాస్ట్ వీడియోలో నేను వాళ్ళ కోసం స్పాన్సర్షిప్ అడిగాను ఉదయ్ మెహబూబ్ వాళ్ళిద్దరికి 2 ప్లేసెస్ వచ్చేసాయి ఇంకొక అబ్బాయి ఉంటాడు చిన్న అబ్బాయి రంజిత్ తనకి 1st ప్లేస్ వచ్చింది సో 3 ప్లేసెస్ 1, 2, 3 మనకి వచ్చాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం ఓకే సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే బాక్సింగ్లో ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయకుండా ఒకవేళ మన నోస్ మనం పట్టించుకోకుండా మనం టోర్నమెంట్ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే మనకి యాక్చువల్లీ ముక్క అని ఉంటుంది కదా ఈ ముక్క అనేది బోన్ వచ్చేసరికి మెత్తటి బోన్ చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది పొరపాటున అపోనెంట్ దీని మీద పంచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది వచ్చేసరికి డ్యామేజ్ అయ్యి కళ్ళు బయర్లు కమ్ముతాయి వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రాక్చర్ జరగడం వల్ల సో అట్లా వెంట వెంటనే జరగడం వల్ల సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది సో ముందుగా దీన్ని మనం ఎట్లా ఆపుకోవాలో చూద్దాం ఎట్లా అంటే సింపుల్ ఏం లేదండి మనం డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి ఇది మన ప్రతి బోన్లో హార్డ్ బోన్ అయితే కాదు సాఫ్ట్ బోన్ అనమాట నా చూడండి ముక్కు ఇట్లా అణిగిపోతుంది వెనక్కి అట్లా మనం డైలీ ప్రాక్టీస్ చేసామంటే ముక్కు వెనక్కి అణిగిపోతే దెబ్బ తగిలినాగానే ఎఫెక్ట్ చూపించదు ముక్కు మీద ఓకే సో ఈ ముక్కు ఎట్లా వెనక్కి కొట్టుకోవాలో చూసుకుందాం గోడకేసి కొట్టుకోవద్దు సింపుల్గా మనమే చేసుకోవచ్చు ఓకే సో మేము ఎట్లా చేసేవాళ్ళంటే ఒక పంచింగ్ బ్యాగ్ మీద మోకాల ముందు నుంచొని మా అంకుల్ పంచింగ్ బ్యాగ్ వెనక్కి లాగా ఇట్లా వదిలేవారు సో అది డైరెక్ట్గా మొహం మీద వచ్చి తగిలేదు నేను మీకు అంత ఎఫెక్టివ్ అయితే చెప్పను సో ఒక చిన్న చూపించేస్తాను క్లోజ్ సింపుల్ ఏం లేదండి చూడండి ఇట్లా ఒక అపోనెంట్ మీరు ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్ కానీ మీ ట్రైనర్ కానీ ఎవరో ఒకరు సరే ఒకరిని క్లోజ్ చేసుకోమని చెప్పండి హ్యాండ్ ఒక హ్యాండ్కి వేసుకుని సరిపోద్ది దీన్ని మనం ఏం చేస్తామంటే మీరు ఫస్ట్ స్టానిటీస్లో నుంచోని అంటే లెగ్స్ వైడ్గా పెట్టి నుంచోని హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని ఉంచండి ఆ తర్వాత ఫేస్ కూడా ఏం చేస్తారంటే కళ్ళు తెరిచి చూడండి బిగించొద్దు అట్లని చెప్పి కళ్ళు మూసుకోవద్దు ఫ్రీగా ఉండండి ఓకే సో ఏం లేదు సింపుల్గా చూపించు అపోనెంట్ ముక్కు ఉంది కదా మీ యొక్క ముక్కు మీరన్నా ఇట్లా హిట్ చేసుకోవచ్చు లేదా మీ అదే ఎవరైతే మీరు చూస్ చేస్తున్నారో ఆపోజిట్ సైడ్లో వాళ్ళని గ్లోవ్ చేసుకున్న తర్వాత మీ నోస్ మీద ఇట్లా స్ట్రైక్ చేయమని చెప్పండి కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా అట్లా డైలీ కొంచెం హార్డ్గా చేసుకోవచ్చు ఇట్లా ఓకేనా అట్లా డైలీ కొంచెం హార్డ్గా అప్పుడప్పుడు సడన్గా షాక్స్ లాగా గట్టిగా హిట్ చేయమని చెప్పండి ఎప్పుడు ఒకసారి తర్వాత స్టమక్ మీద ఫేస్ మీద అట్లా చిన్న స్ట్రైక్స్ చేయమని చెప్పండి ఓకే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నోస్కి పంచెస్ అనేవి అలవాటు పడిపోతాయి బోన్ అనేది బెండ్ అయిపోతుంది సో బోన్ బెండ్ అవడం వల్ల మీకు నోస్ షేప్ అయితే ఏం పోదు నోస్ షేప్ అట్లాగే ఉంటుంది సో అంతే ఇదొకటే కొంచెం మీకు తట్టుకోగలదు పంచెస్ని ఓకేనా ఎమర్జెన్సీలో ఎఫెక్ట్ అవ్వడం కన్నా చిన్న చిన్నగా ఎఫెక్ట్ చేసుకొని మనం అది ఆ టైంకి మనం తట్టుకోగలిగితే చాలా బెస్ట్ కదా డైలీ ఇది ప్రాక్టీస్ చేయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోస్ చూడండి అండ్ అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగితే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు దానికి ఆన్సర్ ఇస్తారు. నేను కన్ఫర్మ్గా ఆన్సర్ ఇస్తాను, డామ్ షూర్ 99% ఆన్సర్ ఇవ్వడం ట్రై చేస్తాను. ఓకే, సో ఇది గాయస్ ఇవాళ వీడియో. అట్లాగే ఇప్పుడు కొన్ని ఫొటోస్ క్లిప్స్ వస్తాయి, వీడియో క్లిప్స్ మన స్టూడెంట్స్ ఛాంపియన్షిప్ ఒక వాళ్ళు సాధించినవి చెప్పా కదా, అక్కడ బ్లాగ్లో చేద్దాం అనుకున్నాం. బట్ వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్ చలిచోరం, నేను ఇప్పటికీ ఒంగోలు వచ్చిన తర్వాత రికవర్ అవ్వలేకపోయాను. ఒంగోలుకి 12th వచ్చాం, సో 12th నైట్ మిడ్ నైట్ టు 1:30 ఆ టైంకి ఒంగోలు ల్యాండ్ అయ్యాం. ఐ మీన్ 13th ఎర్లీ మార్నింగ్ 1:30 ఆ టైంకి. సో అప్పటి నుంచి ఇంతవరకు నేను రికవర్ అవ్వలేకపోయాను. బ్రేక్ఫాస్ట్ తింటా నేనే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇద్దరు మెహబూబ్ ఉదయ్ కూడా బాడీ రికవర్ అవ్వలేకపోయింది. ఫుల్ చలి జ్వరం, దగ్గు, జలుబు, కోవిడ్ అయితే కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నాకు ఎప్పుడూ లేదు. బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయి ఇట్లా జరిగింది. చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం అక్కడ మేము. సో వెళ్ళేటప్పుడు కానీ, వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు అక్కడ డెహ్రాడూన్ వెళ్ళడానికి ఏమీ లేకపోవడం, దారిలో కొన్ని ఇష్యూస్ జరగడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపిద్దాం అంటే అది అవ్వకుండా నైట్ అంతా చాలా చుక్కలు కనబడ్డాయి, ఇట్లా జరిగింది. బట్ ఎట్టకేళ్ళకి మేము కొన్ని మెడల్స్ అయితే విన్ అయ్యి వచ్చాం. సో కంగ్రాట్స్ టు మై టీమ్. సో నెక్స్ట్ అట్లాగే బాక్సింగ్ కూడా ఉంది టోర్నమెంట్, వాటికి నేను దగ్గరుండి మీకు ట్రైనింగ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. తెలుగులో మంది ఒక ఛానల్ మాత్రమే ఉంది బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఒరిజినల్గా. సో మీకు మిస్టేక్స్ ఏమైనా కనబడితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా నాకు పోస్ట్ చేయండి. నేను నా మిస్టేక్స్ ఏమైనా రెక్టిఫై చేసుకుని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బై.